ఉదయం నుంచి వైసీపీ తాలూకా పేటిఎం కుక్కలు కానీ అక్కడ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే చాలా పీక్స్లో ఉందన్నమాట వాళ్ళు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి అంటే అదే నిన్న మొన్న ప్రతిని ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు బయటకు చూస్తూ ఉంటే అదేదో సామెత గుర్తొచ్చింది ఎవరోనట అదేదో వండితే తెల్లారేదాకా చల్లారలేదట విషయం ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే వీళ్ళ నోట్ నుంచి ఏంటది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లాగా వీళ్ళ నోట్ల నుంచి బూతులు మాట్లాడకూడదు సభ్యత సంస్కారం వీళ్ళ నోట్ల నుంచి వింటూ ఉంటే నాకు ఆ సామెధి గుర్తొస్తా విషయం ఏంటంటే ఈరోజు నేను ఒకటే చాలా రెండు మూడు క్వశ్చన్స్ ఈ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొంతమందికి అడగాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే వాసిరెడ్డి పద్మ పరిస్థితి పాపం ఈరోజు కుర్దులో పట్ట ఎలకలా తయారైంది ఎందుకంటే ఆవిడ ఒక కేసు గురించి చంద్రబాబు నాయుడుగా గారు నేరికిద్దాం అనుకుంటే ఆవిడ మెడ చుట్టూ ఎనిమిది వందల కేసులు ఈరోజు చుట్టుకున్నాయి అంటే ఎనిమిది వందల కేసుల్లో ఆవిడ ఏమీ చేయలేకపోయింది అని ఆవిడ చేతకాంతనాన్ని డొలతనాన్ని కూడా ప్రజలు గమనించారు ప్రసవాలు కూడా గమనించారు అయితే ఇంకొక ఆర్టిస్ట్ బయటకు వచ్చి నిన్నంతా కూడా ఓ తెగ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడి ఏదేదో మాట్లాడింది నేను వాళ్ళకి రెండు మూడు క్వశ్చన్స్ వేస్తున్నా మాట్లాడితే లోకేష్ గారు ఓడిపోయారు లోకేష్ గారు ఓడిపోయారు హే ఒకనొక సందర్భంలో నువ్వు దానివేనమ్మా ఒకనొక సందర్భంలో నువ్వు దానివే నేను ఓడిపోయిన వాళ్ళమే ఆఖరికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి వరకు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళే కానీ ఓడిపోయినప్పటికీ కూడా కాళ్ళకి బలపం కట్టుకున్నట్టుగా ఊరూరా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ గారి నాయకత్వం చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి మీ తాడేపల్లి పిల్లి పులివెందల పులి కాస్త ఈరోజు తాడేపల్లి అయిపోయింది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బయటికి రావాలంటే రెండు వేల మంది పోలీస్ పహారా లేకుండా పరదాలు లేకుండా కనీస షాపులు ఓపెన్ కూడా చేసుకోలేని దుస్థితిలో వ్యాపారస్తులందరూ బాధపడతా ఉంటే ఒక మోనోపోలో లాగా ఒక తీవ్రవాది లాగా ఈరోజు ఒక సీఎం రోడ్ల మీదకి వెళ్తున్నాడంటే ఒకసారి ఇప్పుడు ఏ కలర్ చీర కట్టుకోవాలి మీ సీఎం మీ జగన్ అన్న అది నువ్వు పంపించమంటే బ్లూ కలర్ చీర పంపించడానికి మా వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు కాకపోతే ఈ చీర కాన్సెప్ట్ తీసుకొచ్చింది హాసిరెడ్డి పద్మగారు నేను ఒకటే అంట భారతీయ సంప్రదాయం ప్రకారం చీర అన్నది చాలా సాంప్రదాయ వస్త్రధారణ దాని గురించి మించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి విషయం చెప్తున్నా ఒకటేంటంటే ఈరోజు తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలన్నా రెండు వేల మంది పోలీస్ పోలీస్ వాళ్ళు లేకుండా ఒక్కొక్క ఇంటి దగ్గర ఇద్దరే కానిస్టేబుల్ లేకుండా కనీసం సెక్రటేరియట్ కి వెళ్ళి తన ఆఫీస్ లో దర్జాగా కూర్చోలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి చరిత్రలోన ప్రపంచంలోనే ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అవునా కాదు ఒకసారి ఆలోచించండి ఇది నేనంటున్న మాట కాదు ప్రజలు అంటున్న మాట ఇతగాడు లోపల ఇంట్లోంచి బయటకు వస్తానంట పోలీసులు అందరూ కూడా పహారా కాయడం ఒక ఎత్తే అయితే షాపులు మూసేయాలి ఇల్లులో కిటికీ తలుపులు వేసుకోవాలి ఎప్పుడు చిన్నప్పుడు ఏదో బందిపోట్ల సినిమా చూసేవాళ్ళం బందిపోటు రోడ్డు మీదకి వస్తూ ఉంటే అందరూ కూడా తలుపులేసేసుకొని ఇంట్లోకి పరిగెట్టుకుని పారిపోయేవారు అలాంటి ఈ రోజు బందిపోటు లాగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఊరు బయటకు వస్తే గనక పరిస్థితి అలా నడిపిస్తున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉన్న హౌస్ గురించి మాట్లాడేవాళ్ళు సిగ్గుందా అసలు బుర్ర పనిచేస్తున్నాయా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా అనిపిస్తుందంటే నాకు అర్థం ఉంది ఏంటంటే మాట్లాడితే మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటుంటే నాకు నవ్వు వస్తుంది అంటే ఈవిడ నాలెడ్జ్ ఎంతవరకు ఉందంటే మహిళా సాధికారత సాధించడం అంటే కచ్చాబాదంకి డాన్స్ వేసినంత ఈజీ అనుకుంటుందేమో లేకపోతే మహా మహిళా సాధికారత అంటే ఆ జబర్దస్త్ లాంటి షోలను డబుల్ మీనింగ్ డైలాగులకి నవ్వు రాకపోయినా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకున్నంత ఈజీ అనుకుంటుందేమో మహిళా సాధికారత అంటే నేనేమంటున్నానంటే ఒక మహిళా సాధికారత అంటే నెలకి నేను సంపాదించుకోవడానికి ఇంత డబ్బులంటూ నేను గోడగొట్టుకోగలుగుతున్నాను నా బిడ్డ క్షేమంగా ఉంది నా బిడ్డలు చదువు శుభ్రంగా చదువుకుంటున్నారు నేను ఆనందంగా ఉంటున్నాను అని ఒక కుటుంబానికి భరోసా కల్పించేటంత ప్రభుత్వం అది మహిళా సాధికారత అంటే అంతే తప్పించి నా ఆడపిల్లని బయటికి తీసుకెళ్లాలంటే భయం ఇంట్లో ఉంచాలంటే భయం చంటి పిల్లని ఎవరి దగ్గర వదిలి బయటికి వెళ్లాలంటే భయం కనీస తన భర్తతో బయటికి వెళ్ళినా కూడా అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారంటే ఎంత దారుణం ఇదా మహిళా సాధికారత ఇదా నువ్వు చెప్తున్న మహిళా సాధికారత